విశాఖపట్నం జిల్లా పెదవేలు మండలం సికరి పంచాయతీకి చెందిన పులసమామిడి గ్రామానికి చెందిన అర్లబు మందన్నకు సంబంధించిన 30.68 ఎకరాల జిరాయితీ పట్టా భూమి గత 3 తరాల నుండి ఏ రకమైన గొడవలు వివాదాలు సెంటిమెంట్లు లేకుండా సాగు చేయబడుతుందని అయితే మొత్తం భూమిలో 12 ఎకరాల మంచితనంతో పులసమామిడి గ్రామస్తులకు మందన్న తన భూమిని దానం చేశారని అదే భారు మరో ఎకరంన్నర భూమిని తన ఏకైక కుమార్తెన బొమ్మడకు ఇచ్చి మిగిలిన 16.50 ఎకరాల భూమి తన కుమారుడు అర్లబు బాలయ్యకు ఇవ్వడంతో ఆ భూమి బాలయ్య మరణించేంత వరకు తానే సాగు చేసుకుని తదనంతరం తనకు పుట్టిన ఏకైక కుమారుడైన అర్లబు రాంబాబుకు 16.50 ఎకరాల భూమిని అప్పగించడం జరిగింది. తన భూమికి సంబంధం లేని బోండా లింగమలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వీరి కుట్రలకు సహకరించే స్థానిక పెదవేలు రెవెన్యూ అధికారుల తీరుపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి దోషులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మామిడి గ్రామానికి సంబంధించిన భూ వివాదం అనేటటువంటి నడుస్తుంది. మరి ఇప్పుడు దాకా ఈ సమస్య పరిష్కారం అవ్వటం లేదు. అయితే ఈ భూమికి మీకు ఏ రకమైనటువంటి హక్కు ఉందని చెప్పి మీరు తెలియజేస్తున్నారు సార్? నమస్తే సార్. మరి విశాఖపట్నం జిల్లా పెదవేలు మండలం సీకారి పంచాయతీకి చెందినటువంటి పులుసు మామిడి గ్రామ నివాసి నేను. నా పేరు అర్లాబు రాంబాబు. మాకు ఈ భూమి గత 3 తరాలుగా వారసత్వంగా సంక్రమించినటువంటి జిరాయితీ భూమి. అయితే ఈ భూమిని మా గ్రామ నివాసి అయినటువంటి చండ సన్యాసయ్య అనే వ్యక్తి కొంతమంది మధ్యవర్తుల్ని పోగు చేసుకొని ఈ భూమిని ఎలాగైనా కాజేయాలన్న ఒక ఆలోచనతో తప్పుడు పత్రాలు సృష్టించి తప్పుడు రికార్డులు సృష్టించి మా సదరు గ్రామ నివాసి అయినటువంటి అర్లాబు మత్స్యలింగాన్ని ఎరగవేసుకొని ఈ భూ ఆక్రమణను ఒక నాటకీయ పరంగా సాగించుకుంటూ వస్తున్నాడు. ఈ విషయం తెలిసి మా గ్రామస్తులకి సంప్రదించిన తర్వాత అతనికి మీకు ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు మీరు సంబంధిత అధికారి తెలియజేయండి అని చెప్పేసరికి మనకు ప్రధానమైనటువంటి గ్రామ పంచాయతీని కలపడం జరిగింది. కలిపిన తర్వాత అక్కడ పెద్దల సమక్షంలో ఈ రికార్డులంతా పరిశీలించిన తర్వాత మాకు న్యాయం అనేది కనబడకపోవడం మూలన మరల మండల స్థాయిలో ఈ మండల తహసీల్దార్ వారికి కూడా తెలపడం జరిగింది. అయితే అతను కళ్ళబుల్లి కబుర్లు చెప్తూ కాలాన్ని వేలాడదీస్తూ ఈ సమస్యను పరిష్కరించేటువంటి మార్గం చేయటం లేదు. దానిని అనుసరించి ఈ కోర్టు వారికి అప్పీల్ చేయడం జరిగింది. ఈ భూమిని ఎవడైతే ఆక్రమణ చేయడానికి ముందుకు వచ్చాడో ఈ చండ సన్యాసయ్య అతని మధ్యవర్తినటువంటి అరడకోట గ్రామ నివాసి కుర్ర రాజుబాబు అలాగే ఈ సీకారి పంచాయతీకి చెందినటువంటి మాజీ సర్పంచ్ మనల్బా సన్యాసి అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళందరం కూడా మూకుమ్మడిగా ఈ భూమిని ఒక వ్యక్తిని ఎరగ చేసుకుని భూమిని కబ్జా చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ సమస్య మీద ఎప్పుడైతే మేము శ్రీ కోర్టు వారికి అప్పీల్ చేసి ఉన్నామో అక్కడ ఈ సన్యాసి ఎవడైతే ఎరగ వేసుకున్నాడో అతను ఆ కోర్టు సమక్షంలో తన తప్పును సహృదయంతో ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత వాళ్ళు సృష్టించినటువంటి తప్పుడు పత్రాలంతా కూడా కొట్టివేయడం జరిగింది. ఈ తప్పుడు పత్రాలు ఎప్పుడైతే కొట్టివేశారో అప్పుడు ఈ భూ కబ్జాలు అయినటువంటి చండ సన్యాసయ్య కుర్ర రాజుబాబు మనల్బా సన్యాసి అనే ఈ ముగ్గురు వ్యక్తుల మీద మరి ఎటువంటి కఠిన చర్యలు తీసుకోకపోవడం మూలన ఆ స్థానంలో ఇంకొక ఆమె ఉంది. ఆవిడ పేరు కిత్తుకొండ గ్రామము బొండ లింగమ్మ అని. ఆవిడ ఎవరు మాకు తెలియదు. ఇప్పటి వరకు నాకే కాదు మా గ్రామస్తులు కూడా తెలియదు. అయితే ఈ కొత్త ఆవిడ అక్కడ ఎలా వచ్చిందన్నదే సందిగ్ధం. ఆవిడ నాకు అక్కడ వాటా ఉంది, అందులో నాకు కొంత భూమి వస్తుందని ఆవిడ శ్రీ స్థానిక ఎంఆర్ వారి దగ్గర ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. వాటికి సంబంధించిన నోటీసులు కూడా మాకు జారీ చేశారు. చేసిన తర్వాత మేము స్థానిక ఎంఆర్ వారి దగ్గర వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత వాళ్ళు మమ్మల్ని విచారించి స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. అప్పుడు ఈ జరిగినటువంటి విషయం అంతా కూడా చెప్పాం. చెప్పిన తర్వాత మేము ఇచ్చినటువంటి స్టేట్మెంటు అది శ్రీ కోర్టు వారికి కూడా పంపిస్తామన్నారు. అయితే అక్కడ వాళ్ళు పంపించినటువంటి స్టేట్మెంటు మా స్టేట్మెంట్కి పొంతన లేదు. వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా రాసుకుని పంపించడం జరిగింది. అది మన స్థానిక ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి ఉదంతం. అది ఎవరైతే గారు ఈ భూమికి సంబంధించి మీ పేరుతో కూడా వాటా ఉందని చెప్పి చెప్తున్నారు, ఇది ఎంతవరకు నిజం అంటారు? నమస్తే సార్. నాకు మా తండ్రి ఇక్కడ 80 సంవత్సరాలు బతికాడు మా వెలుపలం గ్రామంలో. ఆ తర్వాత నా వయసు ఇప్పుడు 50 సంవత్సరాలు. పూర్వం నుంచి కూడా మా తల్లిదండ్రుల కాలం నుంచి కూడా అక్కడ భూమి ఉన్నదని
మా తల్లిదండ్రులు చెప్పలేదు, మాకు ఎటువంటి కాగితాలు కూడా లేదు. ఒకసారి ఇదే భూమి విషయము పంచాయతీ కాగితం పెట్టితే నేను అక్కడే చెప్పాను, నాకు ఆ భూమి ఎటువంటి సంబంధం లేదు. అర్లాబు చిన్నయ్య నుంచి బాలయ్య నుంచి రాంబాబుకు చెందుతుంది, వారికి చెందుతుంది. అంటే ఈ భూమి ఎలాగో కబ్జా చేయాలని చెండా సన్యాసి ఏమన్నారంటే మాయామాటలు చెప్పి నాకు మోసించి, మీరు అన్నదమ్ములు ఒకటే కదా ఈ అని ఒక దొంగ పత్రం సృష్టించి అది నాకు ఇచ్చాడు. ఇస్తే అది నేను చూసి ఇక్కడ వచ్చి ఇది చేస్తే మా ఈ భూమి యజమాని అయినటువంటి వాడు అర్లాబు రాంబాబు ఎంఆర్ఓ గారికి పెట్టారు. ఆ తర్వాత ఎంఆర్ఓ గారు దగ్గర కూడా నేను అక్టోబర్ 6 వెళ్ళి డిసైడ్ చేసుకున్నాను. నాకు ఆ భూమికి ఎటువంటి సంబంధం లేదు. పూర్వం నుంచి మా తాతల తండ్రుల నుంచి ఆ రాంబాబు గారికి హక్కు, నాకు హక్కు లేదని చెప్పింది.